ఉపాధ్యాయ దినోత్సవం నాడు కూడా జీతాలు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న తీరుపై సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటాలకు అదనంగా జీతాల కోసం కూడా పోరాటం చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 36 మంది ఉద్యోగులకు ఉపాధ్యాయులకి గత 3 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు. దానికి కారణం సీఎం రమేష్లో వచ్చిన ఇబ్బందులు, సాంకేతిక ఇబ్బందులు అని చెప్తున్నారు. మరి 2022 జనవరి నెలలో అసలు ఏ ఇబ్బందులు ఉన్నాయని ఎవరికి అడగకుండా ఆ నెలలో మరణించిన వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి, పనిచేసే వాళ్ళందరూ కూడా ఏ ఐడియాలతో జీతం వేసింది ఈ ప్రభుత్వం? మరి ఈ రోజున బదిలీ అయిన చాకుతో సాంకేతిక కారణాలు చెప్పడం అనేది మరి ఏ విధంగా తీసుకోవాలనేది కూడా అర్థం కావట్లేదు. ఆ పరంపర కొనసాగుతూ ఆ 36 మందికి జీతాలు ఇవ్వని మహాప్రభు అంటే ఈ ఆగస్టు నెల వచ్చరికి ఆగస్టు జీతాలు సెప్టెంబర్ 5 ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతుంది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా 2,05,000 మంది టీచర్లు ఆ 30,000 మందితో కలిపి జీతానికి నోచుకోలేదు. దాంతోపాటు ఈరోజు అసలు జీతం వస్తుందనే నమ్మకం కూడా లేదు. మళ్ళీ ట్రెజరీ ఐడీలు, సిఎఫ్ఎంఎస్, ఈ సాంకేతిక కారణాలు వీటన్నింటిని కూడా మళ్ళీ మార్పులు చేయడం జరిగింది. ఇలా చేసిన మార్పుల్లో ఏ అయితే అర్బన్ ఎంఈఓలు ఉన్నారో అర్బన్ ఎంఈఓలకి ఇంకా ట్రెజరీ నుంచి క్లియరెన్స్ రాలేదు. దానివల్ల ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయులు, అదేవిధంగా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకి అసలు బిల్ చేసే అవకాశం లేదు. మిగతా వాళ్ళకి బిల్ చేసే అవకాశం ఉన్నది జీతం 5, 10, 6, 7 అన్నట్టుగా ఉంది. కానీ జీతం 1వ తారీఖు కాదు, ఉన్నప్పుడు ఇస్తామనే ప్రభుత్వ విధానం అనేది అంత బాగాలేదు. మరి ఈరోజు ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవానికి మరి దారులు తీస్తూ జీతాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తూ చాలా నిరంకుశంగా వ్యవహరించే తీరు ఆక్షేపణీయము. 20,000 మంది ఉపాధ్యాయులకి గత 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేటువంటి పద్ధతిలో పోరాటాలు చేస్తూ ఉంటే క్యాడర్ స్ట్రెంత్ని అప్డేట్ చేసేటువంటి పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విద్యారంగానికి సంబంధించినటువంటి పాఠశాల విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది, బోధనేతర అంత సిబ్బందికి కలిపి శాలరీస్ మొత్తం కూడా రాలేటువంటి పరిస్థితి. ఈరోజు ఏదో కొన్ని జిల్లాల్లో 9 మందికి ఉపాధ్యాయులకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని కొత్త జరుపుకుంటూ జీతాలు లేనటువంటి సమస్యను ఎదుర్కోవడం అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తుల్లో ప్రత్యేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాము. ఎప్పుడైనా సరే జీతాలకు సంబంధించి ప్రతి నెల 1వ తారీఖు జీతాలు పడడానికి కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. హక్కుల కోసం పోరాడటం ఒక భాగం అయితే జీతాల కోసం పోరాడటం, జీతాలని మాకు ఎప్పుడు ఇస్తారని అడగడం, దానికోసం ఎదురు చూడటం అనేటువంటి పరిస్థితులు రావడం కూడా సరైనటువంటి విధానం కాదనేటువంటిది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇస్తే దానికోసం చర్యలు తీసుకోవాలనేటువంటి మేము ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఉపాధ్యాయులు ఆనందకరమైనటువంటి జీవితంతో స్వేచ్ఛావత్తర వాతావరణంలో పాఠశాలలో విద్యార్థులకి బోధన చేసేటువంటి వాతావరణాన్ని కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఎక్కడైతే సమస్య జీతాల సమస్య ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని సరిచేసి వెంటనే రేపటికి 2 రోజులకైనా సరే జీతాలు వేసేటువంటి ప్రయత్నం చేయాలని, నెల నెల జీతాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితుల నుంచి తప్పించాలని చెప్పి యూటీఎఫ్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.